శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవహారాలు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకు అవసరం. నిత్యం అష్టగణపతి పీఠాన్ని పూజించండి. ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారంలో స్వల్పమైన మార్పులు పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. దూరదృష్టితో వ్యవహరించి కొంత ధనాన్ని మదుపు చేస్తారు. సహోదర వర్గంతో ఏర్పడిన భేదాభిప్రాయాలు మబ్బుల వలె విడిపోతాయి. ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. సాంకేతిక విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. తదుపరి వృషభరాశి. ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. గృహం వాహన కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. షేర్లు భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మంచి మాటలతో మోసగించే నైవంచకులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. ఇటువంటి వారిని గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతిరోజు అష్టములుగా తేనంతో దీపారాధన చేయండి, చాలా మంచిది. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. తదుపరి మిథున రాశి. శ్రమకు తగిన ఫలితం పూర్తి స్థాయిలో లభించకపోయినా ఎంతో కొంత ప్రతిఫలం దక్కుతుంది. వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలు, అర్థం లేని గొడవలు, పంచాయతీలు విలువైన సమయాన్ని హరిస్తాయి. మనుషులు పడ్డ నమ్మకం సడలుతుంది. రహస్య పెట్టుబడులు పెట్టిన వ్యవహారాలు న్యాయపరమైన చిక్కుల్లో పడతాయి. పొదుపు క్రమశిక్షణ మీకు రక్షణగా నిలుస్తాయి. సంతృప్తి చెందే మీ నైజం వలన ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇష్టం లేకపోయినా ముఖ్య స్థానాల్లోని ఒకరితో కావాలని సాన్నిహిత్యం పెంచుకుంటారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి, లేదా 8096838383కి కాల్ చేయండి. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. తదుపరి కరకాటి రాశి. సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు తొలగి ఉన్నత విద్యను అభ్యర్థించడానికి గాను బ్యాంకుల లోన్లు మంజూరవుతాయి. మీ సమకు తగిన ఫలితాలను అందుకోగలుగుతారు. చిన్నపాటి పెట్టుబడులతో మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాలకు కావలసిన వనరుల్ని సమీకరించుకోవడంలో తలమునకలై ఉంటారు. నూతన ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటారు. కారణం లేని చికాకు చోటు చేసుకుంటాయి. ఎవరిని ఏమి అనలేని పరిస్థితి, అలాగని సర్దుకుపోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరికొత్త వ్యూహాలకు అమలుపరచడానికి ఇది సరి అయిన సమయం కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించండి. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. తదుపరి సింహరాశి. సంతాన పురోగతి, విద్యా సంబంధమైన విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యాపారంలో అడుగుపెట్టాలన్న మీ ఆలోచన కొంత ఆలస్యంగా
కార్యరూపం దారుస్తుంది, బంధువుల సహకారం కొంత లభిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్షవాదంలో ఆధారంగా నిర్ణయాలు చేయవద్దు. అన్ని వైపుల నుండి వాస్తవాలు గ్రహించండి. మార్గం మీకు బోధపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బదిలీ సమస్య సమస్యగా మారుతుంది. నూతన రుణాలు అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మరుగున పడినాయి అనుకున్న అంశాలపైన దృష్టిని సారిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. సమస్త సర్పదోషాలకు దూరంగా ఉండండి. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి కన్యారాశి కుండ బదలుకుంటూ ముఖశుద్ధిగా వ్యవహరిస్తారు. సమస్యలకు గాను కొన్ని పరిష్కార మార్గాలు లభిస్తాయి. చేసే వృత్తి పని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలను సరిదూసుకుంటారు. పొదుపు పైన దృష్టిని సారిస్తారు. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తిగా కొనియాడబడతారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వారి యోగక్షేమాలు మీ మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి. క్రయ విక్రయాల్లో ధనాన్ని ఇచ్చిపుచ్చుకునేటప్పుడు సాంకేతికపరమైన లోటుపాట్లు లేకుండా జాగ్రత్త వహించండి. నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టములుగా తేలతో దీపారాధన చేయండి. హాయ్ సరోజా, రేపు మార్నింగ్ మా ఇంట్లో గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి, ఓకేనా? ఓ అదా, సడన్ గా ఫిక్స్ అయింది, అందుకే ఫోన్లో పిలుస్తున్నా. ఈ పూజా స్టోర్ ఉంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పూజా సామాగ్రి పురోహితులు ఇంటికే వస్తారు. అవును, www.epoojastore.com. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి తులారాశి సంతాన పురోగతి విద్యా సంబంధమైన విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాలన్న మీ ఆలోచన కొంత ఆలస్యంగా కార్యరూపం దాలుస్తుంది. బంధువుల సహకారం కొంత లభిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్షవాదాల ఆధారంగా నిర్ణయాలు చేయవద్దు. అన్ని వైపు నుండి వాస్తవాలు గ్రహించండి. మార్గం మీకే బోధపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బదిలీ సమస్యగా మారవచ్చు. నూతన రుణాలు అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మరుగున పడినాయి అనుకున్న అంశాలపైన దృష్టిని సారిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురాన్ని ధరించండి. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ముగ్గురికి కూడా ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. 2వది కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠించాలి. 3వది అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది చేయించడం వల్ల శనిగ్రహ దోషం పోయి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి వృశ్చిక రాశి కుండ బదులుకుంటున్నట్టు ముక్కుసుట్టిగా వ్యవహరిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కుటుంబ పరంగా సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అష్టములుగా గుయ్యడంతో గృహంలో నిత్యం ధూపం వేయండి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహప్రవేశ శుభకార్యాల్లో పాల్గొంటారు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి సన్నిహిత వర్గంపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. చిత్రమైన మానసిక ప్రవృత్తి కలిగిన వారితో కలిసి పనిచేయవలసి వస్తుంది. వారాంతంలో కొన్ని అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ముగ్గురికి కూడా ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. 2వది కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠించాలి. 3వది అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది చేయించడం వల్ల శనిగ్రహ దోషం పోయి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి ధనుసు రాశి శుభకార్యాలు అనుకున్న విధంగా నిర్వహించగలుగుతారు. విద్యాపరంగా ఉన్నతి గోచరిస్తుంది.
ఓ పొరపాటు సమాచారం విని అదే నిజమని భ్రమిస్తారు. అయితే ఇందువల్ల లాభ నష్టాలు రెండు ఏర్పడవు. తల్లిదండ్రులు లేక ఆప్తులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ గాను కొంత ధనాన్ని సహాయంగా కోరుతారు. జీవన శైలిలో మార్పులు చేయడానికి ఇష్టపడరు. సంతానాన్ని సాంప్రదాయబద్ధమైన మార్గంలో నడిపించడానికి గట్టిగా సంకల్పిస్తారు. సహోద్యోగులతో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి. పేరెన్నిక గన సంస్థల్లో సభ్యత్వాన్ని తీసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తారు. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ముగ్గురికి కూడా ఏలినారు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. 2వది కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠించాలి. 3వది అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది చేయించడం వల్ల శనిగ్రహ దోషం పోయి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో కలిసి ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసి యత్నాలు చేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. నూతన పెట్టుబడులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నిత్యం విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయడం చెప్పదగిన సూచన. విహారయాత్రలు చేస్తారు. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు చేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త వహిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. నిత్యం విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి మీనరాశి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకున్న కార్యక్రమాలు సానుకూల పడతాయి అనుకున్న కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీలోని కొత్త కోణం వెలుగుతూస్తుంది. ఎదుటివారు చెప్పేది గుడ్డిగా నమ్మకుండా నిజానిజాలు విశ్లేషించుకోవడం మంచిది. రుణాలు చేయటం, రుణాలు తీర్చడం సర్వసాధారణమైన విషయంగా పరిణమిస్తుంది. మిత్రబృందంలోని కొత్తవారు చేరతారు. వినోద కార్యక్రమాల పట్ల ఇష్టతను కనపరుస్తారు. అన్నిటికీ దూరంగా ఏకాంతంగా కొంతకాలం గడపాలనుకుంటారు. అయినా పరిస్థితులు అందుకు అంగీకరించవు, సహకరించవు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగచంద్రాన్ని ధరించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి. గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతో.